హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు లావణ్య మల్టీప్లాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ నేను 5 అయితే లేచాను. 5 నుంచి నా మార్నింగ్ రొటీన్ వర్క్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని అయితే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇది వచ్చేసి మోటివేషన్ వీడియోలాగా అయితే మీకు షేర్ చేశాను. మన ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందనేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ముందుగా వచ్చేసి నాకైతే పాల ప్యాకెట్లు 5 గంటలకి వేసేసి వెళ్ళిపోతాడండి. ఇంకా నేను పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకుని అయితే నేను బ్రష్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ఇంకా బ్రష్ చేసేసుకున్నాను. ఇంకా నాకు 7 గంటల వరకునే వంట అయిపోవాలండి. ఇంకా బ్రష్ చేసుకుని అయితే కిచెన్లోకి అయితే వెళ్ళి ఇంకా కొద్దిగా అయితే వాటర్ పెట్టుకున్నానండి వేడి నీళ్ళు తాగడానికి. ఇవి వచ్చేసి ఇంకా పాలు కూడా పెట్టుకున్నాను పిల్లల కోసం. ఇంకా రైస్ కూడా కడిగేసి పెట్టేశానండి. ఇంక 7 ఇంటికి లంచ్ బాక్స్ పెట్టేయాలి కదా, కొంచెం వంట పని కొంచెం కంగారుగానే ఉంటుంది. ఇంకా బీట్రూట్ అయితే నైటే కట్ చేసి పెట్టేశానండి. ఇంకా పొద్దున్నే చేద్దాం అనేసి ఇలాగ చిన్న చిన్న ఏమైనా ఉన్నా నైటే కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం వంట పని ఈజీ అవుతుందనేసి ఇంకా దొండకాయ చిక్కుడుకాయ ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నా నైటే కట్ చేసేసుకుంటానండి. ఇంకా మార్నింగ్ అంటే అవి కట్ చేస్తా కూర్చుంటే ఇంకా మనకి చాలా లేట్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా నేను నైటే కట్ చేసేస్తాను. ఇంకా వంట అయితే చిన్నగా స్టార్ట్ చేశానండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తాను. ముందైతే మనం పాచీలు అయితే ఊడ్చుకోవాలండి. ఇంకా పాచింట్లో ఏం పని చేసినా ఇంకా మనకి ఎక్కదు కూడా. ఈరోజు వచ్చేసి ఇంకా మంగళవారం కదండి, నేను దీపం కూడా పెట్టుకుంటాను. ఇంకా మంగళవారం, శుక్రవారం, శనివారం దీపం అయితే పెట్టుకుంటానండి. ఇంకా ఇల్లు అయితే ఊడ్చేసాను. ఇంకా బయట వచ్చేసి ఇంకా బాల్కనీ అండి, బాల్కనీ కూడా ఊకేస్తున్నాను. ఇది వచ్చేసి నిన్న వేసుకున్న ముగ్గు, ఇంకా ఇప్పుడు మొత్తం తుడిచేస్తున్నానండి. ఇంకా కొద్దిగా మాప్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మాప్ అయితే వేసేసిన తర్వాత కొద్ది వంట పని అయిన తర్వాత అయితే ముగ్గు వేసుకుంటాను. ఇంకా మార్నింగ్ వంట పని అంటే చాలా డౌట్ ఉంటుంది కదండి, ఒక పని మీదే ఉండదు, మనకి మల్టీ టాస్క్ లాగా ఉంటుంది. అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి అన్ని పనులు చక్కబెట్టుకుంటూ రావాలి. నాకు వచ్చేసి ఇద్దరు మగపిల్లలే కదండి, ఇంకా ఏ పని చేస్తారని వాళ్ళకి ఏం చెప్పను. ఇంకా నేను ఇంకా ఇల్లు వచ్చేలోపు అయితే పాలు అయితే మరిగిపోయినాయండి. ఇంకా కొద్దిగా పాలు అయితే తీసేస్తున్నాను. నేను కొద్దిగా చాయ్ పెట్టుకుందామని కొద్దిగా వేడి నీళ్ళు తాగిన తర్వాత అయితే కొద్దిగా టీ పెట్టుకుని అయితే తాగుతానండి నేను. ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా ఇంకా స్టార్ట్ చేసేసానండి. ఇంకా మెల్లుగా మగ్గుతూ ఉంటుంది. ఇంక ఈరోజు వచ్చేసి ఇంకా పప్పు టమాటా కూడా చేద్దాం అనుకుంటున్నాను. బీట్రూట్ ఫ్రై, పప్పు టమాటా. నేను పప్పు టమాటా కొంచెం పలుచగానే చేస్తానండి, అలా చేస్తేనే బాగా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. దాంట్లో కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా అయిపోవచ్చింది. ఇంకా మా హస్బెండ్ లేచినప్పుడు కొంచెం జీరా వాటర్ అయితే తాగుతారండి. కొంచెం వేడి నీటిలో కొద్దిగా జీలకర్ర వేసి బాగా మరగబెట్టి అయితే ఇస్తానండి. కొంచెం వేడి నీళ్ళు తాగుతుంటాం, ఉట్టిగా తాగరు. ఇంకా మా పెద్దోడికైతే బాక్స్ పెట్టేస్తున్నానండి. పైన వచ్చేసి పెరుగన్నం తింటాడని కొద్దిగా అన్నం పెడతాను, కింద వచ్చేసి బీట్రూట్ ఫ్రై కలిపేసే పెట్టాను. ఈడైతే కలిపేయమంటాడు, మా చిన్నోడైతే కలపనయ్యడు. ఇంకటి కాలేజీకి వెళ్తున్నాడు కదండి, అందుకని నేను ఇక్కడ బాక్స్ సైజ్ కూడా మారింది. ఇది వచ్చేసి చిన్నోడి బాక్సు. బీట్రూట్ ఫ్రై అయితే ఒక బాక్స్లో పెడతాను, పప్పు టమాటా అయితే ఇలా ఒక బాక్స్లో వేస్తానండి. వాడు మధ్యాహ్నం తిన్నప్పుడే స్పూన్తో కలుపుకుంటాడు. ఇద్దరికి ఒకటే బాక్స్ ఉండేది, ఇప్పుడు వాడు కాలేజీకి వెళ్తున్నాడు కదా, అందుకని ఇంకా బాక్స్ అయితే మళ్ళీ మార్చేసానండి. ఇంకేది వచ్చేసి ఒక యాపిల్ అయితే కట్ చేశాను. ఇది కొంచెం వాటర్లో కడిగేసి పెట్టామంటే నల్లగా అవ్వదండి, మధ్యాహ్నం వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వాటర్లో కడిగేసి పెట్టామంటే కనుక. ఇంకిద్దరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అయితే తింటారని అయితే పెడతానండి ఏదో ఒక ఫ్రూట్ ఉంటే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకోండి ఫైన్ బిస్కెట్ అలాగే పాలు కలిపేసి ఇస్తున్నానండి.
ఈరోజు ఫైన్ బిస్కెట్ తింటానన్నారనేసి ఇద్దరికి కూడా అలాగే కలిపాను. ఇందాక మా పెద్దోడైతే తినేశాడండి, ఇంక వాడికి టైం అయిపోతుందని ఇంక వెళ్ళిపోయాడు. ఇంక ఇది చిన్నోడికైతే చేస్తున్నాను, ఇంకా చల్లారినాకైతే తింటాడండి, వాడైతే స్నానానికి వెళ్ళాడు. ఇంక ఇది వచ్చేసి వాడు బాక్స్ పెట్టేశాను కదండి, ఇంక మొత్తం సర్దేశాను. ఇంక నెక్స్ట్ ఉన్న వర్క్ వచ్చేసి ఇంకా ఇక్కడ వినాయకుని దగ్గర అయితే ఇలాగ పువ్వులు అయితే వేసుకుంటానండి. ఇవి రోజు రోజు మార్చుకుంటూ ఉంటాను. ఇంక ఈ రోజు అయితే తీసేస్తున్నాను, శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకుని మళ్ళీ కొత్తగా మళ్ళీ వాటర్ వేసుకుని మళ్ళీ యథావిధిగా అయితే పెట్టుకుంటానండి. ఇంక ఈ వాటర్ వచ్చేసి ఇంటి ముందు మొక్కలు ఉంటాయి కదండి, ఆ మొక్కలకైతే వేసేసుకుంటాను. ఇంకేది వచ్చేసి బయట బాల్కనీ మొత్తం అయితే మాపేసేసుకుంటున్నానండి. ఇంకా పొద్దున్న పిల్లలకి బాక్సులు పెట్టి వాళ్ళని పంపించేసరికి అయితే 7:45 అవుతుందండి టైము. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకోండి మొత్తం అంతా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ముందు ఇంకా పూజ చేసుకోవాలి కదనేసి కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను, తర్వాత మాపేసేసుకున్నాను కదా. మొత్తం తుడవడం అయితే పొద్దున్నే అయిపోయినా కానీ ఇంకా కొంచెం అటు ఇటు తొక్కు తిరుగుతూ ఉంటారు కదా అనేసి ఇంకైతే ముగ్గు అయితే వేసుకోలేదండి. ఇంక మొత్తం అంతా మాపు వేసుకుని ఇంకా బయట అయితే ఇలా ముగ్గు వేసుకుంటున్నాను తులసికోట దగ్గర. నాకు పెద్ద పెద్ద ముగ్గులు వేయడానికి అయితే రాదండి, ఇలాగ చిన్నగానే వేసుకుంటాను. నాకు ప్లేస్ కూడా చాలా చిన్నగా ఉంది కదా, చిన్న చిన్న డిజైన్స్ వేసేస్తానంతే. చాలా సింపుల్గా అయితే వేసేసుకున్నానండి. ఇంకైతే ముందుగా అయితే ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. ఇంక ఇంట్లో దీపం పెట్టుకోవడం అవ్వగానే ఇంకా తులసి కోట దగ్గర కూడా ఒక దీపం ఇలా పెట్టుకున్నానండి. నాకు కొంచెం శుక్రవారం మంగళవారం శనివారం మాత్రం కొంచెం వర్క్ ఎక్కువనే ఉంటుందండి. నేను ఈ 3 రోజులు మాత్రం దీపం పెట్టుకుంటాను ఇంట్లో, కొంచెం వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఆ రోజు. కాకపోతే నేను సాయంత్రం టైంలో కొంచెం వర్క్ కంప్లీట్ చేసుకోవడం వల్ల పొద్దున్న తొందరగానే అయిపోతుంది ఆ వర్క్. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి, డైలీ వీడియోస్ పెట్టండి అక్క అని. నేను పెట్టడానికి ట్రై చేస్తున్నానండి వీడియోస్ అయితే. చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్కి రెస్పాండ్ అయినందుకు. ఇక మార్నింగ్ వర్క్ అయ్యేసరికి అయితే ఇంకా 10 అవుతుందండి, ఇంకా 10 నిమిషాలు తక్కువ. ఇంకంతేనండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.